క్లీన్ ఏలూరు గ్రీన్ ఏలూరు కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్లోని శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ పాఠశాలలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి స్థానిక కార్పొరేటర్ పిల్లంగొల్ల శ్రీదేవి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీనరీ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ షాహిద్ బాబుతో కలిసి మొక్కలు నాటారు తొలత చిన్నారులు స్థానికలతో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆపోజిట్ లైన్ లో స్కూల్ లో యూరి మనకు 2 వరకు వచ్చి చేసింది చందన వాళ్ళు అక్కడి ఏదైతే మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 5వ తారీఖున మనం మన ఏలూరు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ మేయర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం వారి ఆదేశాల మేరకు మనం స్వచ్ఛ ఏలూరు మన ఏలూరు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా 7వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ పిల్లంగొల్ల శ్రీదేవి గారు అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ రోజున మనం 7వ డివిజన్లో శ్రీకృష్ణదేవరాయ నగరపాలక సంస్థ మున్సిపల్ స్కూల్ తూర్పు వీధిలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలందరూ కూడా ప్రతి కార్పొరేటర్ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేసి మన ఏలూరు కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేస్తారని స్వచ్ఛ ఏలూరుని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాను దీనికి ప్రజల యొక్క సహకారం చాలా బాగా కావాలి సో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నామో ఈ సస్టైనబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి చెట్లను కూడా మనం ఇక్కడ నాటుకొని దీన్ని వాటర్ కూడా రెగ్యులర్గా వాటరింగ్ చేయటం తర్వాత దీన్ని మెయింటెనెన్స్ చేయటం చేసుకోవాలి ఈ స్కూల్ వారికి కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను వారు కూడా ముందుకు వచ్చి ఈ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్పంచుకొని వారు కూడా కొంత ఫండింగ్ అందజేసి దీన్ని ముందుగా తీసుకెళ్తానని ఆశిస్తూ ఉన్నాను క్లీన్ ఏలూరు గ్రీన్ ఏలూరు అంటూ పరిసరాల్ని పరిశుభ్రత పరిచే విధంగా మా అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టించిన కలెక్టర్ గారికి అలాగే మేయర్ గారికి డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాజీ ఆళ్ల నాని గారికి మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు కమిషనర్ గారు ఆయన ఛార్జ్ తీసుకున్న వెంటనే మరి ఏలూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకంటే కూడా ముందుగా చాలా ఉదయం 6 గంటల నుంచే డివిజన్స్లో తిరుగుతూ కూడా శానిటేషన్ మీద పరిసరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ అలర్ట్ చేస్తూ మరి ప్రజా ఆరోగ్యం బాగుండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి మరి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనందరిది అంటూ మరి ఆయన అందరి చేత పని చేయించడం మేము ఏం అడిగినా కూడా వెంటనే ఆయన స్పందించి మాకు సహాయ సహకారాలు డివిజన్ అభివృద్ధి చేయడానికి అందించారు వారికి మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా వారు హాజరవటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది మరి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా కూడా శానిటేషన్ చేయించి మరి చందన బ్రదర్స్ వారు ముందుకు వచ్చి ఐరన్ ఫెన్సింగ్ కూడా వేయించి పెయింట్స్ వేయడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే తెలుగు సాహిత్యం యొక్క విలువలు తెలిసే విధంగా పిల్లలకి వారికి కూడా అవగాహన కల్పించడానికి ఈ గోడల మీద తెలుగు కవులు నన్నయ్య తిక్కన పోతన వంటి మహానుభావుల ఆర్ట్ని కూడా వేయించబోతున్నాం అదొక వారం రోజుల్లో మొదలవబోతుంది